వాక్యం రావాలి అంటే నువ్వు రెడీగా ఉండాలి. మనం రెడీగా ఉండం, కానీ మనకు ఉండే తొద్న, కుతూహలం, గిలి ఏంటో చెప్పనా? వాక్యం చెప్పాలని గిలి మనకి. చెప్పు మంచిదే, నువ్వు వాక్యం చెప్పాలంటే ముందు నీ ఏది నీ దగ్గర నీతి నిజాయితీ, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అదొక మాట, ఇదొక మాట, నువ్వు రా నా సేవ చేసేదనుకుంటాడు. నీలోనే క్యారెక్టర్ లేకపోతే, నీలోనే నిలకలు లేకపోతే, నీలోనే ప్రత్యేకత లేకపోతే, నీలోనే ప్రతిష్ఠత లేకపోతే, నీలో తినే దగ్గర కట్టలు లేకపోతే, నీలో కట్టుకునే బట్ట దగ్గర కట్టలు లేకపోతే, నీలో నీ చూపుడు దగ్గర కట్ట, నీ చూపుల దగ్గర కట్టలు లేకపోతే, నీ ఆలోచన దగ్గర కట్టడం లేకపోతే వాక్యమాని నిదుక్కుని వచ్చేది. ఇవన్నీ కట్టేసుకో. నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాను, మాటిచ్చాను బాప్తిసంలో. ఇక నా యందు జీవించేవాడు క్రీస్తే గాని నేను కాదని ఆ ప్రభువుకు మాటిచ్చానని నీతో నువ్వే చెప్పుకో. ఆయన రావడమైనా జరగాలి, నేను పోవడమైనా జరగాలి. ఈ రెండిట్లో నా మాట, నా నడక తప్పడానికి వీల్లేదని కసిగా బతుకు. దేవుడు మురిసిపోతాడు నేను చూసి. ఆయన వాక్యం హృదయంలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. నీకు విషయం చెప్పనా, నువ్వు నమ్ము నమ్మకపో, నీ దేవునికి నీ జీవితం నచ్చాలి, కానీ నువ్వు పెంట కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎదుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటున్నాను. ఇది నిజం, ఇది అనుభవించండి. మనం గొప్పవారం కాదు, మన దగ్గర అంత టాలెంట్స్ లేవు. ఏ విధంగా చూసినా మనం ఎందుకు పనికిరాని వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చాలి, ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింత. యోహాన్ని ఎతుక్కుంటూ చూడండి ఎంత బాగుందో ఆ వాక్యం. ఈరోజు కూడా వాక్యం ఎతుక్కుంటుందట. ఎందుకో చెప్పనా, ఆ రోజు ప్రపంచం ఎలా అయితే ఉందో, ఈరోజు ప్రపంచం అలానే ఉంది. ఆ రోజు ప్రపంచం ఎలా అయితే మనకు కనబడుతుందో, ఈరోజు ప్రపంచం అలాగే కనబడుతుంది. ఆ రోజు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలని ఎతుక్కుంటూ తిరుగుతున్నాడో, ఈరోజు కూడా ఈ ప్రధానమైన దైవజనులు ఉన్న కాలంలో నేను ఎవరి ద్వారా మాట్లాడాలనే వాక్యం ఎదుక్కుంటూ తిరుగుతుందట. అని ఏమన్నారు తెలుసా, చీకటి కాలంలో ఒక ఆశాజ్యోతట ఎవరు? బాప్తిస్మిచ్చే యోహా. నిజమే, లోకమంతా చీకటితో నిండిపోయింది. దేవుని కళ్ళల్లో నుండి చూస్తే ఎక్కడో మిలుక్కు మిలుక్కుమని మెరుస్తున్నాడు అరణ్యంలో. ఆ అబ్బాయిని ఎతుక్కుంటూ వాక్యం వచ్చిందట, నీ ద్వారా మాట్లాడుతానని. వాక్యమే అవసరమండి సమాజానికి. వాక్యం లేకపోతే సమాజం మారదండంటే నేను చెబుతున్నాను, మారదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈరోజుకి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆ చీకటి ప్రపంచంలో దేవుడు ఒక వెలుగు రేఖను బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ చీకటి ప్రపంచంలో కూడా దేవుడు వెలుగు రేఖల కొరకు వెతుకుతున్నాడు. ప్రభా, నేను ఉంటానయ్యా, నేను మహిమపరచడానికి, నేను పక్కకి జరిగిపోవడానికి, కేవలం నువ్వే మహిమ పొందడానికి నేను రెడీ అని ఈరోజు నువ్వు ఒప్పుకో. నీ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మాట్లాడడానికి రెడీ. ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా లేనిది ఎవరు? మనమే. ఈ మొదటి భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మీకు అర్థం కావాల్సింది, నిష్ట గరిష్ట కలిగిన జీవితం ఉన్న దగ్గరికి వాక్యం ఎదుక్కుంటూ వస్తుంది. ఎక్కడైతే దౌర్భాగ్యం రోజు రోజుకి పెరిగిపోతుందో ఆ యాజకుల దగ్గర నుండి వాక్యం జరిగిపోతుంది. ఈ మొదటి భాగంలో మీరు గుర్తుపెట్టుకోండి, యోహానులో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఆ సమాజానికి యోహాను అవసరమైతే ఈ తరానికి కూడా ఎందరో యోహానులు అవసరం. ఆయన కృప, ఆయన కృప నామకరణం కలిగిన వాడే యోహాను. ఆ కృప కలిగిన ఆ వాత్సల్యము, ఆ వాక్యము ఇంకా ఎదురు చూస్తుంది ఈ ప్రపంచానికి అందించడానికి. అందించడానికి మీరు రెడీగా ఉండండి. బైబిల్ బైబిల్గానే ఉండిపోయింది, ఈ బైబిల్ మాటలు బయటికి రావడం లేదు. ఈ సోది చెప్పే ప్రసంగికులకి, ఈ సోది సంఘాలకి మళ్ళీ జాడ్యం వదిలిపోవాలి అంటే మరలా నిష్ట గరిష్ట కలిగిన జీవితాలు రావాల్సిందే. వస్తాయి, వస్తాయని ప్రార్థన చేయండి.